హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మై థాట్స్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ని, అది కూడా హెల్దీగా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఎగ్జాక్ట్గా మనకు రెస్టారెంట్లో తీసుకుంటే ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీస్ని బేస్ చేసుకొని గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ షుగర్, టేస్ట్కి తగినంత సాల్ట్. నేనైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, మనం బిస్కెట్స్ అలాంటి వాటిలో యూస్ చేస్తాం కదా, సో బేకింగ్ పౌడర్ వేసుకొని 2 చిటికెలు వంట సోడా, బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల మనకు సాఫ్ట్గా వస్తాయన్నమాట ఈ బటర్ నాన్ అనేది. సో ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకుంటేనే మనకు బటర్ నాన్ అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా 5 నిమిషాల పాటు ఇలా 2 చేతులతో, మన చేతికి మించి ఇంకేది అవసరం లేదు కదండి, సో మన చేతులతో ఇలా నీట్గా మర్దన చేయాలన్నమాట పిండిని. ఇలా నీట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా పిండి అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలిపి ఇప్పుడు అదే బౌల్లో పెట్టుకొని పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసేసి 1 గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలన్నమాట. ఇలా 1 అవర్ నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మనము ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకుంటూ మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చపాతీస్ చేస్తుంటాం కదా, బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఇలా బటర్ నాన్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత పైన వాటర్ని అప్లై చేస్తున్నాను. ఇలా వాటర్ని అప్లై చేసుకొని ఇప్పుడు పెన్నం అనేది చాలా హీట్గా ఉండాలన్నమాట. పెన్నం బాగా హీట్ అయిన తర్వాత మనం ఏ సైడ్ అయితే వాటర్ అప్లై చేసామో అదే సైడ్ పాన్ మీద వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, చూస్తున్నారు కదా ఇది కొద్దిగా పొంగుతుందన్నమాట, ఇలా పొంగిన తర్వాత ఇలా ప్యాన్ని రివర్స్ చేసేసుకొని మనము కాల్చుకోవాలన్నమాట ఈ బటర్ నాన్ని. ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. బయట మనకు తందూరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా వేడి చేస్తారు, సో మనకు అలాంటివి ఉండవు కాబట్టి ఇంట్లోనే ఇలా ప్యాన్కే మనము ఇలా హీట్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా కాలిన తర్వాత జస్ట్ మనం ఇలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సైడ్కి పెట్టేసేసుకొని పైన బటర్ని అప్లై చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా రెడీ అవుతాయి అన్నమాట ఈ బటర్ నాన్ అనేది. నేను జస్ట్ ఇలా గార్నిష్ కోసం కొత్తిమీరని వేస్తున్నాను. ఇలానే నేను మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. మనం జస్ట్ చపాతీ చేసుకున్నట్టే చేసేసుకొని పైన వాటర్ని అప్లై చేసుకోవాలి. మనం ఏ సైడ్ అయితే వాటర్ అప్లై చేస్తుంటామో అదే సైడ్ని ప్యాన్ మీద వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది కొద్దిగా పొంగిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కదా. రెగ్యులర్గా చపాతీ తింటుంటారు బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించినప్పుడు ఇలా హెల్దీగా గోధుమ పిండితో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు, అసలు చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం సైడ్కి దింపేసుకొని పైన కొద్దిగా బటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకు బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది. నేను పైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు నేను వీటిని పీసెస్గా కట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా మనకు ఎగ్జాక్ట్గా తందూరిలో ఎలా అయితే కాలుతాయో అలానే కాలిపోయాయి చపాతీస్ కూడా. ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దీంట్లోకి మనకు పనీర్ బటర్ మసాలా కానీ ఏ గ్రేవీ ఐటమ్ అయినా చాలా చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అంతవరకు థ్యాంక్ యూ.